చూడండి పప్పీస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో. ఇలా ఉంటే హెల్దీగా ఉంటాయి, చక్కగా తింటాయి, చక్కగా ఆడతాయి, చాలా బాగుంటాయి. నైట్ డిన్నర్ అంటే రోజు నైట్ టైమ్స్ మేము డిన్నర్ గా డాగ్స్కి ఏ ఫుడ్ పెడతామో మీరే ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. దోసకాయ, క్యారెట్, గ్రీన్ బీన్స్ అండ్ కొత్తిమీర. సో ఇలా అన్ని ఐటమ్స్ తీసుకొని చిన్నగా తరగాలి ఫ్రెండ్స్. ముందుగా అన్నిటిని, దోసకాయని, క్యారెట్ని, అలాగే బీన్స్, కొత్తిమీర, ఇలా అన్నిటినీ కూడా వీడియోలో చూపించేలాగా చిన్నగా తరుక్కోవాలన్నమాట. సో అయితే వీటిని తరిగే ముందు చక్కగా వాటర్లో అయితే కనుక మనం వాష్ చేయాలి. సో వాష్ చేసినాక ఈ విధంగా మనము అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలన్నమాట. ఇలా తరిగిన తర్వాత అన్నిటినీ మిక్స్ చేసి ఒక కుక్కర్లో కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత వాటర్లో మరొకసారి తరోగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని వాటర్ని అంతా వంచేసుకోవాలి అన్నమాట. తర్వాత మళ్ళీ వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి సో మనం ఏ విధంగా అయితే ఇంట్లో స్టవ్ మీద బాయిల్ చేస్తామో ఆ విధంగా స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. అయితే మీరు ఈ మిక్సర్లోకి అంటే ఇవన్నీ మిక్స్ చేసాం కదా, అందులోకి మీరు ఎటువంటి సాల్ట్ కానీ ఏది కానీ వేయకండి. మీకు కావాలంటే కాస్త చిటికెడు పసుపు అయితే వేసుకోవచ్చు. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా మనం ఉడికించాలి. ఆ తర్వాత ఈ విధంగా సో రైస్లోకి విత్ వాటర్తో సహా, మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ వేసినాం కదా, వాటర్తో సహా మనము రైస్లో కలిపేసి మిక్స్ చేసుకొని మీ ఇంట్లో మీ పప్పీకి తగ్గట్టు అంటే మీ పప్పీ ఏజ్కి తగ్గట్టు మీరైతే రైస్ ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకా ఆలోచించకుండా ఎలా తింటాయో చూసేద్దామా? చూసేయండి, చూడండి ఎలా తింటున్నాయో. చాలా ఈగర్గా మీలో చాలామంది మా పప్పీ తినట్లేదండి, మా పప్పీ ఏది ముట్టుకోవట్లేదు, ఈవెన్ డాగ్ ఫుడ్ తినట్లేదు, ఇంట్లో హోమ్ ఫుడ్ తినట్లేదు అంటారు కదా. కానీ ఇక్కడ పప్పీస్ చూడండి ఎలా తినేస్తున్నాయి, ఒకదానికోటి పోటీ పడి అలా తినేయడం కాకుండా ఒకదాని బౌల్లోకి మరొకటి లాక్కోవాలని చూస్తాయి. యాక్చువల్గా మేము ఇండివిజువల్గా పెట్టేస్తాము, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒకే వీడియోలో మూడు చూపించాం. ఇంకా నెక్స్ట్ డాలీ అండ్ లక్కీ అండ్ గనీ కూడా, అంటే బిగల్ పప్పీ ఉంది కదా అది కూడా చూపించేస్తాం. చూడండి చూడండి ఇక్కడ మన అదీరా అండ్ ప్రతీక్ గాడైతే అసలు దాని బోలో తినేసి పూర్తి అయిపోగొట్టి మళ్ళీ అదీరా దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఇక్కడ చూడండి మన టైగర్ దగ్గర, టైగర్ చిన్నోడు అమ్మో మురిగేశాడు ఏకంగా వాడి మీదకి, అందుకే పాప పక్కకు లాగేస్తుంది వాడు. చూడండి నాది బోలని రెండు లెగ్స్తో లాగేసుకుంటున్నాడు కదా. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో అయితే గనీ విషయానికి వస్తే గనీ వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే దానికి ఎక్కువ అంటే చికెన్, ఎగ్, ఇలాంటివి ప్రొవైడ్ చేశారు, మిల్క్ ఇలాంటివి. బట్ నేను మిల్క్ అయితే ప్రొవైడ్ చేయను. సో వాడికి మాత్రం ఖచ్చితంగా డైలీ ఎగ్ ఆర్ చికెన్ ఉండాల్సిందే, మిగతా వాటికి వీక్లీ 2-3 times పెట్టేస్తాం. అండ్ ట్రైనింగ్లో ఆల్రెడీ నేను మీకు తెలుసు కదా నేను లివర్ ట్రీట్స్, పీనట్ బటర్ ట్రీట్స్, చికెన్ ట్రీట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. సో చూడండి గనీ కూడా ఎంత బాగా లాగించేస్తున్నాడు దొంగోడు. వీడికి మాత్రం రోజు చికెన్ కానీ ఎగ్ కానీ ఉండాల్సిందే, లేకుంటే ముట్టడయ్యా. అరే కానీ నెక్స్ట్ సో ఈ విధంగా మనమైతే డాగ్స్ని బాగా ప్రేమగా మనం ఫీడింగ్ అయితే ఇస్తామండి. ఇది యాక్చువల్గా అంటే నైట్ డిన్నర్ టైం, ఇది డిన్నర్ టైంలో ఈ ఫుడ్ పెట్టేస్తాం. ఓకేనా? సో చూడండి ఎలా తినేస్తున్నాడు. యాక్చువల్గా ఇది వాయిస్ ఓవర్, నేను యాక్చువల్గా గనితో మాట్లాడుతున్నా, వాడిని ప్రైజ్ చేసిన గుడ్ బై కానీ, డూ యూ లైక్ ఇట్, యా యూ లైక్ ఇట్, కమ్ ఆన్ ఈట్ అని ఇట్లా మాట్లాడుతూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ నౌ డాలీ. సో చూడండి డాలీకి నేను ఖచ్చితంగా ఫుడ్ కానీ ఏది ఇచ్చినా టాయ్ ఇచ్చినా ఖచ్చితంగా కమాండ్స్ ఫాలో అయినాకనే ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఇందులో మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఎంప్టీ టిన్స్తో సౌండ్ ప్రూఫింగ్ అనమాట. సో ఈ ఎంప్టీ టిన్స్ ఎందుకు ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది నా ఫర్దర్ వీడియోస్లో మీరే చూస్తారు. సో ఖచ్చితంగా నేను పెడతాను. సో ఇది ఫౌండేషన్ అనమాట. సో ఇటింగ్ టైంలో ఇగ్నోర్ చేయడం కోసం సౌండ్ ప్రూఫింగ్. సో దాని ట్రైనింగ్లో కూడా మనం యూజ్ చేస్తాం ఈ ఎంప్టీ బాటిల్స్ అనేవి. సో కష్టపడి అయితే నేను మా ఫ్రెండ్ కలిసి ప్రిపేర్ చేసుకున్నాము. సో డాలీకి అసలు లెక్కే లేదు. సో షీ డజంట్ క్లియర్ అబౌట్ ఎనీథింగ్. సో బాగా తినేస్తుంది. సో డాలీ కూడా వెజిటబుల్ రైస్ అండి. అండ్ తర్వాత లక్కీ కూడా వస్తుంది. వెయిట్ లక్కీని చూడాలి మీరు. సో లక్కీ తినే టైంలో దాన్ని ఈగర్నెస్, ఇప్పుడు ఏ పప్పీస్ని మీరు చూసినారు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలోనా
సో దాని కథ వేరుంటుంది. సో వెయిట్ ఫర్ లక్కీ ఎంట్రీ, లక్కీ టర్న్. చూడండి, నేను డాలీ బాడీలో ప్రతి పార్ట్ని టచ్ చేస్తున్నానండి. సో బికాజ్ సో అది రియాక్ట్ అవ్వకూడదు మనం ఎక్కడ ముట్టుకున్నా కూడా. సో అది కొరకడం లాంటిది చేయదన్నమాట. చేయనీయకుండా చేయాలంటే ఈ విధంగా దానికి అది అలవాటు పడేలాగా చేయాలి మనం. రెగ్యులర్గా చూడండి అట్లా ముట్టుకోవాలి, కడుపు కింద చేపెట్టాలి, టైల్ పట్టుకోవాలి ఈ విధంగా. సో డాలీ డిన్నర్ అయితే అయిపోయింది అండ్ దాన్ని కొద్దిగా వామప్ చేయించానంట, కొద్దిగా అలా జస్ట్ తిన్న తర్వాత దాని మౌత్ అంతా తుడిచేసి. సో ఇంట్లో వాటికి ఫ్యామిలీ తుడుస్తుంటారు. అండ్ లక్కీ చూడండి ఎట్లా చేస్తారు చూడండి అసలుకి. వావ్ గుడ్. సో షీజ్ అ వెరీ 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 ఫాస్ట్ గుడ్ కాల్ కదా లక్కీ. నన్ను నేస్ చెప్తాను తినేస్తుంది. మీరు చూసారా ఎనికి టీవీ రన్ అవుతుంది కదా, ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయినాను. యాక్చువల్గా స్టార్టింగ్లో అంటే ఫుడ్ టైం అంటే ఫుడ్ పెడుతున్నాం కదా బౌల్ అది మూడు పప్పిలది, అప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అన్ని అరుస్తూ ఉంటాయి. ఆ అరవడం వల్ల ఏంటంటే నైబర్స్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేసి టీవీ వాల్యూమ్ పెట్టేస్తాం ఆ కాసేపు మాత్రమే. తర్వాత దే ఆర్ వెరీ కామ్. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఎంత టైం అండి? 7:30 అవుతుంది. ఇప్పుడు 8 కల్లా నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఈరోజు ఇవాళ. మీరు చూస్తున్నారు కదా ఇవాళ అప్లోడ్ చేస్తా. సో మీకు ఎక్కడన్నా బయట డాగ్ వాయిస్ వినిపిస్తుందో నేను ఇంటి దగ్గరే ఉన్నాను. సో వినపడదు ఎందుకంటే సో ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. దే ఆర్ సాటిస్ఫైడ్ అండ్ దే ఆర్ ఇన్ రెస్ట్ మోడ్ ఇప్పుడు, అంటే రెస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా సో ఇలా ఉంటుంది. సో డాలీని అయితే నేను దీనికి మీకు ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్ ఇలా తిన్న తర్వాత సో అన్నిటికీ బాత్రూమ్ చేపించి మళ్ళీ ఒక ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ యాక్షన్ అనమాట, ఇది లాస్ట్ యాక్టివిటీ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు టైం ఈ వీడియో తీసేటప్పుడు 10:30 అయింది ఫ్రెండ్స్. 10:30 నుంచి 11 వరకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పప్పీస్ అల్లా కల్లోలం. అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాయంటే 4 పప్పీస్ కూడా చాలా ముచ్చటగా అనిపించింది. సో క్యూట్ బేబీస్ కదా అన్నీ కూడా. చూడండి ఈ టైగర్ గా చూడండి, అంత గింత ఉన్నవాడు దాని మీదకి ఎక్కి దాన్ని ఇది చేయాలని చూస్తాడు. అండ్ బీగల్ వీడైతే కనిపించరా అంటే వాటి కింద దూరుతాంట. వీడు బుడ్డగా ఉంటాడు కదా కింద దూరిపోతాడు. ఎక్కువ వాడికి అధీరతో ఆడుకోవాలని చాలా ఇష్టం వాడికి. గనికి చిన్న గోల్డెన్ రిట్రీవర్ పప్పి ఉంది కదా అండ్ దాంతో మళ్ళీ ఆడుకుంటాడు. అండ్ వీడైతే ఈ టైగర్ గార్డ్ కదా ఈ బ్లాక్ వన్, సో కర్రోడు వీడు గింతున్నా కూడా అన్నిటిని డామినేట్ చేయాలని చూసేవాడు. అసలు ఒక చోట ఉండడు, ఒక దాన్ని ఆడనీడు. మనం ట్రైనింగ్ ఇస్తేప్పుడు కూడా అసలు ఊకే ఒరుగుతుంటాడు, ఐ మీన్ లైక్ బార్క్ చేస్తూ ఉంటాడు అనమాట. మురుగుతా ఉంటాడు, బౌ 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 బోన్. మిగతా సైలెంట్ అయిపోతాయి, వాటి టర్న్ అయిపోయినాక వాటి సైలెంట్ అయిపోతాయి. సో అందుకే నేను ట్రైనింగ్లో కూడా సో ఫస్ట్ డాలీకి ఇచ్చేసినాక నేను నెక్స్ట్ స్టార్ట్ చేసేది టైగర్కే, ఎందుకంటే వాడు అరుస్తాడని చెప్పేసి. వాడు ట్రైనింగ్ ఇచ్చినా కూడా మిగతా వాటికి ఇయ్యనిడే ఇలాగే చేస్తూ ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. అది ఇంత ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయ్యే వరకు అన్నిటికీ, తర్వాత కామ్ అయిపోతాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, నేను కూడా వస్తాను, నేను చేస్తాను, నేను ఆడుతాను అనేది వన్ ఫీలింగ్ అనమాట. సో ఇలా చూడండి ఎంత ముద్దుగా పరిగెడతా ఉన్నాయి, ఎంత బాగా ఆడుకుంటున్నాయి కదా. సో ఇలా ఉంటే పప్పీస్ ఎందుకు హెల్తీగా ఉండవండి,
చెప్పండి. ఇలా ఆడుతూ ఉంటే హ్యాపీగా ఉంటే సో అవి హెల్దీగా ఉంటాయి, చక్కగా తింటాయి, చక్కగా పడుకుంటాయి, చక్కగా అల్లరి కూడా చేస్తాయి. సో పప్పీని మనం ఎంత యాక్టివ్గా హెల్దీగా ఉంచగలిగితే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మనం అంత ప్రేమతో కన్న బిడ్డలాగా పెంచుకున్నటువంటి పప్పీస్ అది తినకోకుండా మూడీగా డల్గా ఉంటే మనకు కూడా బాధే కదా, మనకు కూడా అన్నం దిగదు. సో ఖచ్చితంగా వాటిని మనం ప్రేమగా చూసుకోవాలి. సో చాలామందికి చెప్తున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది, కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతుంటారు అన్న ఏందన్నా అనేసి. సో ఓకే అండి, ఈ వీడియో కూడా మీకు వాయిస్ ఓవర్ అయితే కంటిన్యూ అంటే వాయిస్ రెగ్యులర్ వాయిస్ అంటే ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాను, సారీ. అదిరా 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 కదా అలసిపోతువా, అదిరా అలసిపోతువా, టైలర్ గారు చూడు. Good boy. Gani. 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 Gani.